దేవునికి స్తోత్రం హల్లెలూయా కృపావాక్యం వింటున్న ప్రియమైన పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను మరి అత్యంత కృప కలిగిన దేవుడు మరి మనం ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధిలో ఆసన్నమవుచుండగా ఎంతమంది దప్పి కలిగి ఉన్నారు ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు అట్టి వారందరి ఆశను దేవుడు తీర్చును గాక అట్టి వారి హృదయములు దేవుడు కదిలించబడును గాక అట్టి కృపతో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించబోతున్నాడు మరి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన నీ కృప కలిగిన మాటల చేత వరుడించి బలపరచండి అయా జీవము కలిగిన మాటలు జీవదారుల చేత మమ్మల్ని కదిలించండి అయ్యా అనేక మంది బిడ్డలకు జీవదారులతో తాకండి నాయన జుంటి తేనె దారులకన్నా మధురమైన మాటలతో నింపండి ప్రభువా ప్రతి ఒక్కరి హృదయాలు ప్రభువా తెరవచ్చేయండి అయ్యా ఇదిగో మేము చెప్పుకుంటా పోతే వారు వినుకుంటా పోతే నీకు మహిమ లేదయ్యా వినగల చెవులు గ్రహించగల జ్ఞానము దయచేయండి నీ కృపా సన్నిధి మాకు తోడుగుంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుచున్నాం తండ్రి ఆమేన్ దేవునికి స్తోత్రం కలుగును గాక యెషయా గ్రంథము 54 అధ్యాయము మరి మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం ఆయన అంటున్నాడు కదా గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతము ఎత్తుము ప్రసవ వేదన పడనిదాన జయకీర్తన ఎత్తి ఆనంద పడుము దేవునికి స్తోత్రం అంతే అంటున్నాడు కదా తర్వాత సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారముగా ఆగును అంటున్నాడు మనందరము దేవుని పిల్లలముగా కొందరు ఉన్నామంటే లోకములో కొంతమంది సంసారి పిల్లల కాని వారు కూడా ఉన్నారని బైబిల్లో మనకు తేటగా రుజువు చేస్తా ఉన్నాడు సంసారి పిల్లలు ఎవరు దేవుని పిల్లలు ఎవరు అని మనం ఆలోచిస్తే సంసారి కాని దాని పిల్లల సంతానము అధికముగా ఉందట దేవుని బాధ అది ఎల్లడి చేస్తా ఉన్నాడు నా పిల్లలు విస్తారంగా ఉండాలి నా పిల్లలు భూమి అంతముల వరకు ఎదగాలి ఆకాశం అంటునంతగా గొప్పగా ఎదగాలి నా యొక్క వాక్యము బోధ జుంటి తేనె దారుల కన్నా మధురమైన మాటలు అనేక మంది వినాలి అనే ఆశ తృష్ణ ప్రభువుకి ఉన్నట్టుగా ఈ మాటలో మనకు తెలియజేస్తా ఉన్నాడు గొడ్రాల అంటే మనము ఎవరైతే రక్షించబడ్డారో వారు అనేక మందికి ఉపయోగపడని పిల్లలు ఎవరిని మార్చలేని వారు ఎవరి కొరకు మేలుకరగా లేనివారు ఏ ఆత్మను కూడా పట్టించుకొని బాధ్యతగా ప్రార్థన చేయవారు గొడ్రాలతో సమానము అని దేవుడే ఒక పేరు పెట్టాడు ఆ గొడ్రాలతో మాట్లాడుతున్నాడు నువ్వు ఇలా గొడ్రాలుగా ఉంటే నా నామానికి మహిమ ఉండదు గొడ్రాలుగా ఉండొద్దు జయకీర్తన ఎత్తు జయకీర్తన ఆనందముతో సంతోషంగా అనేక మంది పిల్లలుగా పేరుగాంచినట్టుగా ప్రసవ వేదన పడు ఇదిగో గొడ్రాల జీవితం జీవించబాకు అని అని చెప్పి మనకి బోధ నేర్పుతా ఉన్నాడు ప్రభు యెషయా భక్తుడు ఒక ప్రవక్త ఆ ప్రవక్తలో ఉండి ఈ మాటలు చెబుతా ఉన్నాడు మనకి పిల్లలు కనని దాన నిజంగా గొడ్రాలు కాదు వీరు నిజంగా పిల్లల కన్నోళ్ళు కాదు ఆత్మ సంపాదన లేనివారు ఆత్మల భారము లేనివారు ప్రార్థన భారము లేనివారు ఇట్టి వారని పోలుస్తా ఉన్నాడు పిల్లలు కనని దాన జయగీతం ఎత్తుము జై దేవునికి స్తోత్రం నేను ఆయన కొరకు జీవిస్తా అనేక మంది కొరకు పాటు పడతా అనేక మంది కొరకు కష్టపడతా అనేక మంది పిల్లలను యేసయ్య కొరకు ప్రసవ వేదన పడతా అని ఎవరైతే అంటారో ఆ పిల్లల్ని జయకీర్తన ఎత్తుము అని చెబుతా ఉన్నాడు ఈ జయకీర్తన
ఎంతమంది పాడగలరు? వాటి వారందరూ ధన్యులగు దుర్గాక. ఎంతమంది పిల్లలను సంపాదించగలవు? ఎంతమంది పిల్లల్ని ప్రసవ వేదన పడి కంటావు? అట్టి వారికి పరలోకములో గొప్ప కిరీటము ఉంచబడి ఉంది. ఈ కిరీటము ఎంత విలువైందంటే బైబిల్లో కొన్ని కోణాల్లో నేను చూపిస్తాను. మరి ఖచ్చితంగా చెబుతున్నాడు, ప్రసవ వేదన పడిన దాన జయకీర్తన ఎత్తి ఆనందపడుము. ఇప్పటి వరకు ప్రసవ వేదన లేదేమో నీకు, ఇప్పటి వరకు రక్షణ పొందేవేమో కానీ కుటుంబం కోసం కష్టపడలేకపోతున్నావేమో, బిడ్డల కోసం మార్పు చెందలేని స్థితిలో ఉండవేమో, కుటుంబ భారముల వ్యవస్థలో మగ్గిపోయి ఆత్మల భారం లేకుండా ఉన్నావేమో. నువ్వే ఆత్మల భారం కలిగి ప్రార్థన చేయాలని దేవుడు ఈరోజే నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. ఒకవేళ ప్రసవ వేదన లేదేమో, ఆ ఆలోచన లేదేమో, నేనంటూ రక్షణ పొందాను, నేనంటూ రక్షణ పొంది రక్షణ పాత్ర చేతబట్టుకొని దేవుని స్తుతించేలాగా లేనేమో. ఒకవేళ రక్షణ నీటి బాప్తిసం పొందితేనే చాలు అనుకొని నువ్వు తృప్తిపడి ప్రార్థన చేస్తున్నావేమో, బ్రతుకుతున్నావేమో. కానీ ఈరోజైనా ప్రభు అడుగుతున్నాడు. దావీదు మహారాజు అంటాడు వాక్యములో, కీర్తన గ్రంథములు అంటాడు, నేను రక్షణ పాత్ర చేతబట్టుకొని యెహోవాను స్తుతించేదను అని ఒప్పుకుంటున్నాడు. నీటి బాప్తిసం ద్వారా రక్షణ పొందటమే కాదు, ఆత్మరక్షణ పొందాలి. బైబిల్ గ్రంథమే మనల్ని రక్షించేది, బైబిల్లో జీవపు మాటలే మనల్ని రక్షించేది, బైబిల్లో భక్తుల ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన మనల్ని జీవింపజేస్తుంది. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహము దయచేయబోతా ఉన్నాడు. ప్రసవ వేదన పడని దానా అని పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ పడని దానా అని ఎందుకన్నాడంటే, ఒక స్త్రీనే అంటున్నాడని గుర్తించకూడదు. సంఘాన్ని వధువుగా మార్చి మాట్లాడిన దేవుడు. అందుకని భూలోకములో ఎంతమంది సంఘాలు ఉన్నాయో, ఎన్ని సంఘాలు ఉన్నాయో, ప్రసవ వేదన లేని బిడ్డలు, ప్రసవ వేదన లేని గుంపు, ప్రసవ వేదన లేని సంఘాలు ఎంతమంది ఉన్నారు? వారందరిని గురించి అంటున్నాడు ఒక్క మాటతో, ప్రసవ వేదన పడనిదానా అని కేకెత్తున్నాడు. పురుషుడైనా బిడ్డలను కనాలి, అంతే, ఆత్మీయ బిడ్డలను కనాలి. పురుషుడైనా స్త్రీ అయినా పరలోక రాజ్యం వెళ్ళినాక కుమారులమే కానీ భూలోకములో సంఘానికి వధువుకి సాదృశ్యంగా ఉంది. ఈ వధువు ప్రసవ వేదన పడాలి. ఈ ప్రసవ వేదన పడి బిడ్డలను కని గొప్పవారిగా ఆత్మలో పెంచటానికి యోగ్యమైనటువంటి జీవితమును దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను. అందుకని ఆయన అంటున్నాడు కదా, సంసారి పిల్లల కంటే, మరొక మాట చెబుతున్నాడు అర్థమయ్యేలాగా, సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని అని చెబుతున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. విడువబడిన దాని పిల్లలు అనగా పరలోకములో నుండి వెలిగించబడిన దేవదూతలు భూలోకానికి త్రోయబడ్డారు, వారిని విడిచిపెట్టాడు దేవుడు. ఆ విడువబడిన దాని పిల్లలు భూలోకములో ఎంతమంది ఉన్నారు అంటే, సంసారి పిల్లలేమో తక్కువ ఉన్నారట, విడువబడిన దాని పిల్లలేమో చాలా గొప్పగా ఉన్నారట భూలోకములో. ఈ గొప్పగా ఉన్న వారి సంగతి చూడండి. నిజంగా నేను నా పిల్లలు అయ్యో అని నేను వేదన చెందుతున్నాను. మీరు అధికముగా వర్ధిల్లాలని, ఆత్మీయులు ఎదగాలని, మీ ఆత్మలు రక్షించబడాలని, మీ ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళకూడదని, మీ ఆత్మ ప్రభువుకి అనుకూలముగా ఉండాలి,
ప్రభు రాజ్యము చేరాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. అయితే ఒక వేదన ప్రభువులో కనపడుతుంది, నా సంతానము అధికము కాకుండా వాక్యం వినకుండా రక్షణ పాత్ర చేతబట్టుకొని కూడా నన్ను స్తుతించుకోకుండా అనేక ఆత్మల కొరకు ప్రయాసపడకుండా ఇలా మగ్గిపోతున్నారు. అయితే ఆ విధంగా సంసార పిల్లల కన్నా విడువబడిన దాని సంతానము భూలోకములో అధికముగా ఎదుగుతున్నారు. వారెవరో అంటే ప్రార్థన చేస్తూ కూడా లోకములో గడిస్తున్నా నీవు, రక్షణ పొంది కూడా ఏ ఒక్క ఆత్మ భారము లేకుండా కన్నీరు కార్చకుండా ప్రార్థన చేయకుండా ఎక్కడ ఎలా ఉంటున్నావో వాళ్ళందరూ కూడా విడువబడిన దాని పిల్లలని దేవుడు చెబుతున్నాడు. మనందరము విడువబడిన దాని సంతానం వలె ఉంటే మన యేసయ్యకు సంతోషము లేదు. మన ప్రభు మన కొరకు సిలువేయబడ్డాడు, చనిపోయాడు. ఆ శ్రమలు ఎన్న తగనవి, భరించలేనివి. ప్రస్తుత వేదన పడుతూ మన పాప భారమును మోసుకుంటూ మరి సిలువ యజ్ఞము చేశాడు. అట్టి పిల్లల కొరకు పడిన తండ్రి ఇప్పుడు కూడా నేను ఎంత భారం మోసానే, నా పిల్లల పాపమును నా వీపు మీద వేసుకున్నాను, ప్రతి భారమును తొలగించగలిగిన దేవుడు మరి ఉండి కూడా నేను ఉండి కూడా నా పిల్లలు ఆత్మీయతలో ఎదగట్లేదు, రక్షించబడ్డారు, గుడికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నట్టుగా ఉన్నారు, ప్రసవ వేదన లేదు, ప్రార్థన లేదు, కన్నీరు లేదు, ధూపము లేదు, ఉపవాసము లేదు. దేవా నీ కొరకు నా జీవితము అంకితమయ్యా అనే పిల్లలు లేరు. అందుకేని వారిని చూసి అంటున్నాడు కదా, ఖచ్చితంగా విడువబడిన దాని సంతానము అధికముగా ఉన్నారట. అలాగని భూలోకములో అన్యులు ఎంతమంది ఉన్నారో, ప్రార్థన లేని వారు ఎంతమంది ఉన్నారో, వారిలో దేవతలకు విగ్రహారాధనకు మ్రొక్కి దేవునికి దూరమైన పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి లెక్క అలాగుంటే మన లెక్క ఎలాగుందంటే, వెళ్ళాము గుడికి, వచ్చాం, ప్రార్థన చేసుకున్నాము, యేసయ్యానికి స్తోత్రం అని చెబుతున్నాను, చాలు అనుకొని బ్రతుకుతున్నావేమో. దేవుడు పెట్టిన భారము నీలో ఉందా? దేవుని ఆత్మల రక్షణ భారము నీలో ఉంటే యేసయ్యా ఖచ్చితంగా నిన్ను సంసార పిల్లలుగానే లెక్కించబోతున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, సంసారి పిల్లల కంటే సంసారి పిల్లలేమో తక్కువగా ఉన్నారు, విడవబడిన దాని సంతానము భూమి మీద అధికముగా ఉంది, వర్ధిల్లుతున్నారు ఆస్తులతో, డబ్బులతో, ధనముతో, ధనాపేక్షతో, వడ్డీ వ్యాపారాలతో, లంచాలతో, మోసములో మగ్గిపోతా దేవుని స్తుతిస్తున్నారు. ఈ మంద ఎక్కువగా ఉండారు. ఈ మందెవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గ్రహించలేని గుడ్డివారు. యేసుక్రీస్తులో ఉన్న లక్షణములు ఎంతమంది దగ్గర ఉన్నాయి? నాలో ఉన్న ఆలోచన, నాలో ఉన్న గుణగణాలు నీ కొరకు పాటుపడి చనిపోయిన యేసయ్య గుణగణాలు నీలో ఉన్నాయా? ఉంటే తప్పుకోకుండా ఆయన ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు. నిన్ను దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది పిల్లలు ఈ ఆలోచన కలుగున్నారు? ఎంతమంది పిల్లలు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని స్థితిలో ఉన్నారు అని వాక్యం ఏమని అడుగుతుంది? సంసారి పిల్లల కంటే విడువబడిన దాని సంతానం భూమి అత్యున్నతంగా నిండిపోతుంది. అయ్యో నా పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు, ఇటు బాధ్యత లేని వారు ఎక్కువ మంది ఉన్నారు అని దేవుడే మన కొరకు ప్రసవ వేదన పడుతూ
దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. అటు దుఃఖ సాగరములో మునిగిపోయిన ప్రభువు పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. అప్పటికి ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు గడించిపోయినాయో, ఎంతమంది చనిపోయారో, ఎంతమంది సమాధి చేయబడ్డారో, అయితే అట్టి వారందరూ లెక్క చూస్తే ప్రభు పిల్లలు భూమి మీద చాలా తక్కువ మంది ఉన్నారని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీ గుడారపు స్థలములను విశాలపరచుము. దేవునికి స్తోత్రం. నీ గుడారము అనగా మొదట ఎవరైనా తన ఇంటిని, తన ఇంటిలో ఉన్న పిల్లలను, భర్తను, భార్యను సరిహద్దులు విశాలపరిచేలాగా, వాళ్ళు విస్తరించేలాగా, వారు ఆశ్రవదించబడేలాగా, వారు ఆత్మలో ఎదిగేలాగా, వారు దేవుని భయం కలిగేలాగా, వారు దేవునితో నాటబడిన మొక్కల వలె, వృక్షాల వలె ఎదుగటానికి సహాయం చేయమని మన ప్రభు అయిన దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. అందుకని ఈ మాట చెప్పాడు, మొదట నీ గుడారపు స్థలములను విశాలపరచము. యొబ్బేజు ప్రార్థన చేశాడట. లేఖనములోనే యొబ్బేజు ప్రార్థన చేసినప్పుడు సంఘ సరిహద్దులను ఆయన కన్నీరు విడిచినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి, ఆయన ప్రార్థనకు జవాబులిచ్చి, ఆయన కన్నీరు విచ్చి ఆ పరితాపముతో ఖచ్చితంగా ఆయన అంటున్నాడు, యొబ్బేజు ప్రార్థన చేయగా సంఘ సరిహద్దులను విశాలపరిచాడంటే సంఘాన్ని అధికంగా దీవెనతో, ఆశీర్వాదాలతో, ఔన్నత్యాలతో నింపాడని, కోకొల్లలైన ఆత్మలని దేవుడు రక్షించాడని అందుని బట్టి మనం తెలుసుకుంటున్నాం. నీ కుటుంబం విశాలపరచబడిందా? నీ కుటుంబం విశ్వాసము వీరులతో పాటుపడేలాగున్నారా? నీ కుటుంబం విశ్వాసముతో నాటబడినట్టుగా ఉన్నారా? ఎటు గాలిస్తే అటు పడిపోయేలాగున్నారా? ఎవరేది చెబితే ఆ మాట ఇనేలాగా ఉంటే ఈరోజును కూడా నువ్వు పతనావస్థలో ఉన్నావు, పతనానికి దారి చూపావు. ఆయన ఖచ్చితంగా చెబుతున్నాడు. అందుకని ఇంకా ఏమంటున్నాడు, నీ త్రాళ్లను పొడుగుగా చేయము, నీ నివాస స్థలములు తెరలు సాగనిమ్ము, త్రాళ్లను పొడుగు చేయము. అది దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, మేకుతో బంధిస్తే ఎలాగుంటుందో కట్టబడి, నాటబడి, బలముగా క్రీస్తు అనే బండ మీద అలాగుండాలని కోరుకుంటున్నాడు. నువ్వు మేకులతో బంధించబడితే ఎంత దట్టముగా ఉంటుందో గోడైనా, తడికైనా, ఏదైనా మేకులతో బంధించబడింది చాలా బలంగా ఉంటుంది. ఈ బలంగా ఉన్నటువంటి మేకుతో బంధిస్తే ఎలాగుంటుందో అలాగ క్రీస్తులో నువ్వు నాటబడాలి. ఏ ఆపతొస్తే అక్కడికి పరిగెత్తి, ఎక్కడో ఏదో గుడికి వెళ్ళిపోయి, ఎక్కడో ఏదో ఒక గుడికి నాటబడి, 10 రోజుల తర్వాత ఒకలాగా ఉండకుండా నీ జీవితము ప్రభువుతో గడపాలి. మేకుతో బంధించినట్టుగా నాటబడాలి, ఆత్మలో ఎదగాలి. ఆయన అదే ఆటంకాలు ఎన్నొచ్చినా నిరాటంకముగా దాన్ని విశాలపరచు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. నిరాటంకంగా అంటే ఆటంకం అయిన దాన్ని నిరాటంకం అనరు, ఆటంకాలు లేని దాన్ని నిరాటముగా, బట్టబయలుగా అని దేవుడు చెబుతున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, కుడివైపు నక్కును, ఎడమ వైపు నక్కును నీవు వ్యాపించదవు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, కుడివైపుకి వ్యాపించాలి, ఎడమ వైపుకి వ్యాపించాలి, కుడివైపు ఎడమవైపు, ఇలాగా తూర్పు ఒకవేళ పడమట,
ఎంత లెక్క ఉందో అంత లెక్క కూడా మన ప్రభు మనల్ని అడుగుతున్నాడు. నువ్వు వ్యాపించటం చాలా ఉద్దేశం, చాలా ముఖ్యం, చాలా గొప్ప, చాలా విశేషం కూడా. దేవుడు దీనికే మనస్సాక్షి కలిగి ఉన్నాడు. నువ్వు విస్తరించడానికి సిద్ధంగా ఉన్నావా? అనేక మందికి ఉపయోగపడుతున్నావా? అనేక మంది నీ పక్కన పొరుగు వారికి ఉపయోగం లేదు. నువ్వు నువ్వే గేట్లు వేసుకొని లోపల ఉండి ఏదో దేవుడికి మొరపెడుతున్నాను అంటున్నావు. అంతేగాని నీవు విస్తారంగా దేవుని మాటలు పంచే లెక్కన, ప్రసవ వేదన పడే లెక్కన ఎంతమంది పిల్లలకు ఉపయోగపడుతున్నావు అని అడుగుతున్నాడు ఈరోజు. నీకు ప్రసవ వేదన ఉందా? నీకు అనేక మంది ఆత్మల భారం ఉందా? నీ లోపలే నువ్వు ఉంటున్నావా? పొరుగు వాళ్ళతో అవసరం లేదు, ఎవరితో నాకు పని లేదు, నేను ఇక యేసయ్యతో ఉంటున్నాలే అనుకుంటున్నావా అంటున్నాడు ఈ రోజున. అందుకని మనం ఎలాగుండాలి? ఖచ్చితంగా నేర్పుతున్నాడు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచు కొనును. దేవునికి స్తోత్రం. మనం అన్యుల మధ్యలోకి వచ్చాం, అన్య ప్రజలను ఏం చేయాలి? మనం అన్య ప్రజలకి అమ్ముడు పోకుండా అన్యులైన పిల్లలతో, లోకస్తులతో స్నేహము కలిపి బాయ్ బాయ్ చెప్పుకొని ప్రార్థన విడిచిపెట్టి లోక ఆచారాలకి అమ్ముడు పోయే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? ఎంతమంది ఉన్నారు? పరిశీలన చేయండి. ఆ మాట చెబుతున్నాడు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొనును. ఆజ్ఞ మనకిచ్చాడు, అవకాశం మనకిచ్చాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు అన్య ప్రజల్లో ఉండి అన్య ప్రజల్లోకి మనం దాటిపోతే దేవునికి మహిమ లేదు. అన్య ప్రజల్లో ఉండి అన్యులతో మహిమేకమైపోతే దేవునికి సంతోషం లేదు. నీ వలన అన్య జనాంగము కన్నా దేవుని చిత్తం ఎరిగి నడుచుట, దేవుని కలిగి ఉండుట, దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడుట, అన్య దేశాన్ని అన్య ప్రజలని స్వాధీనపరచుకొని ప్రభువుకి అప్పగించుట అదే ధన్యము, అదే గొప్ప అని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా మరింకా ఏమంటున్నాడు ఇందాం. పాడైన పట్టణములను, దేవునికి స్తోత్రం. ఈ పట్టణము పాడైపోయింది, ఈ కాలనీ పాడైపోయింది, ఇదిగో ఈ జిల్లా, ఈ మండలం, ఈ గ్రామాలు పాడైపోయినాయి. అయితే నిన్ను అక్కడికి పిలిచి ఈ పాడైన పట్టణములను నీకు అప్పగించి బాగు చేయబోతానని వాగ్దానం చేస్తున్నాడు. బాగు చేస్తాడట దేవుడు. పాడైన పట్టణం నివాస స్థలములుగా చేయను. ఒకవేళ పాడైపోయిన అందులో కుక్కలు నక్కలు పడుకుంటూనే అడవిలాగా అరణ్యంలాగా అయిపోయింది. ఆ నీ ఇల్లు ఎలా ఉంది? నువ్వు లేకపోతే నీ ఇల్లు అరణ్యంలాగా ఉంటుంది. నువ్వు లేకపోతే నీ ఇల్లు అనేక రీతులుగా దేవుడికి ఇష్టం లేని అపవిత్రమైన స్థలముగా మారిపోద్ది. దేవుడు లేని స్థలము, దేవుడు లేని ఇల్లు, రక్షణ లేని గృహము పాడైపోయిన పట్టణముతో సమానం. మనుషులు నివాసము చేయగలిగిన గృహాలుగా నేను మార్చిపోతున్నాను. ఇదే పట్టణము. ఏ పట్టణం అయితే పాడైపోయిందో ఆ పట్టణాన్ని మరలా నేను ప్రజల నివాసము చేసినట్టుగా, ప్రజలు అందులో నివాసులుగా ఉండటానికి నేను మరలా దాన్ని బాగు చేసి కట్టబోతున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన పిల్లలారా, మనం కుటుంబం పాడైపోయిందా? దేవుడు కట్టబోతున్నాడు. మన బిడ్డలు చెడిపోయారా? బాగు చేయబోతున్నాడు. మన కుటుంబం పతనవస్థకి వెళ్ళిందా? తిరిగి లేపబోతున్నాడు. ఆయన కృప ఎంతో ఉన్నతమైనది. ఆయన అంటున్నాడు, భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచుకుము. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడో! ఈ వాక్యాలు ఎంతమంది హృదయంలో
ఓరడించబడతనియో వారందరూ వర్ధిల్లుదురుగాక. నా హృదయం తేజవంతముగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే అవమానాలు వచ్చినాయి, అపకీర్తులు వచ్చినాయి, అపజయాలు వచ్చినాయి, వాటన్నిటినీ తలంచుకోమో అంటున్నాడు దేవుడు. వాగ్దానం చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు. దిక్కు లేని నీకు నేను దిక్కు కల్పిస్తా, సహాయము లేని నీకు సహాయం చేస్తా, ఆదరణ లేని నీకు నిన్ను ఆదరించేలాగా చేస్తా అని చెప్తున్నాడు. ఇంతకన్నా మనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరైనా భూలోకములో సాహసించేవారు ఉన్నారా? ధైర్యం చెప్పేవాళ్ళు ఉన్నారా మనకి? ఆయన అంటున్నాడు, భయపడకము, నీవు సిగ్గుపడకము, సిగ్గుపడక అక్కరలేదు, అవమానాన్ని తలంచుకోము. ఒకవేళ వివాహం లేకపో, ఎందో నేను ఎంతో చదివాను, ఎంతో విద్య చేస్తున్నాను, నాకంటూ వివాహం లేదు, కొన్నేళ్ళు అయిపోయినాయి, కొన్ని సంవత్సరాలు అయిపోతున్నాయి, వయసు మీద పడిపోతుంది, నా జీవితం ఇలాగే ఉంది, నేను ఇలాగ అయిపోయాను అని దుఃఖపడుతున్నావా? తప్పుకోకుండా నీ దుఃఖమును ఓదార్పునకు మార్చబోతున్నాడు, నీ దుఃఖమును సంతోషానికి మార్చబోతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనవు. దేవునికి స్తోత్రం. ఒకవేళ భర్త లేడేమో, వైధవ్యపు అంటే నీకున్న తలెత్తుకునే స్థితి నీకు లేదేమో, అయితే నీ వైధవ్యపు నింద, భర్త విడిచి పెట్టేసాడేమో, అయితే ఆ నిందను గురించి ఏమంటున్నాడు చూడు, జ్ఞాపకము చేసుకొనవు. ఎందుకంటే దేవునిలో ఉన్న ఆనందము అలాంటిది, దేవునిలో ఉన్న గొప్పతనము అలాంటిది. ఇక నువ్వెన్నడూ దానిని జ్ఞాపకం చేసుకోవద్దు, ఇంకెన్నడూ లోకం వైపు చూడొద్దు, ఇక మనుషుల వైపు చూడొద్దు, దేవునితో నేను అంటు కట్టబడి యథార్థ హృదయముతో ప్రభువుతో నడుచుకో. తప్పుకోకుండా నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. అంటే ఎలా ఆశీర్వదిస్తే నువ్వు జ్ఞాపకం చేసుకోవంట, ఎలా ఆశీర్వదిస్తే, ఎలా నీకున్న సిగ్గును, నీకున్న అవమానమును, నీకున్న నిందను నేను తీసివేస్తున్నా, ఇక నువ్వు జ్ఞాపకము చేసుకోవద్దు, ఇక ఆయన వైపే చూడు అంటున్నాడు ప్రభు. ఎంత గొప్ప దేవుడు, ఇలాంటి ఆశ్రయము కలిగిన వాడు. ఇంకా ఏమంటున్నాడు ఇందాం, నిన్ను సృష్టించిన వాడు, ఏ భూలోకములే భర్తను కలిగిన వారు వేలాల మంది ఉండొచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నీకు భర్తగా ఇస్తున్నా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. చెప్పినటువంటి వాక్యము, ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచ్చేనాయన. కృపావాక్యం వింటున్న పిల్లలకు ప్రభు దీవెనలు, ఆశీర్వాదాలు, ఔన్నత్యములు దయచేనాయన. జీవధారలు, జీవబోటలు వారి హృదయాన్ని తడుపునాయన. నీ కృపాన్ని సన్నిధి వారికి తోడుగా ఉండి మహిమ పొందండి నాయన. మీరు మాత్రమే మహిమ పొందుదురుగాక. మీ నామ మహిమార్థమై ఈ ప్రార్థనా శానలు ఎత్తుపట్టి మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.